ఎవరితో ఒంటరిగా కూర్చున్నారు? ఇల్లు వాకిలి లేదా లేక కావలసిన వాళ్ళు లేరా? ఏమిటలా స్వామీజీలా కూర్చున్నారు? అబ్బా నొప్పిగా ఉంది. నేడు కొంచెం మాట్లాడండి. మాట్లాడితే నోటి నుంచాలు రాలిపోతాయని భయపడుతున్నారా? నన్ను ఒంటరిగా వదిలి వెళ్తారా? ఏం సార్, ఆడపిల్ల కోడి పలకరిస్తే చులకరగా ఉందా? నా ధోరణే అత్త. ఏమిటో మగవాడు కలయబడి మాట్లాడితే కళ్ళు రానగొట్టాలి అనిపిస్తుంది. ఎవరి దగ్గర నా అంతట నేను ఇలా కల్పించుకుని మాట్లాడింది లేదు. మీరెవరో నాకు తెలియదు. చూస్తుంటే ఏదో పెద్ద కష్టాలు ఇరుక్కున్నట్టున్నారు. ఏమై కరెక్ట్? కరెక్ట్. సినిమా కదా, ఏంటి అలా గాభర పడిపోతున్నారు? సినిమా తీయడానికి కాదు, చూడ్డానికి. చాలు, మొట్టమొదటిసారిగా ఈ అనిత సినిమాకు పిలిచిన మొదటి మనిషి మీరు. ఆ మీ పేరు తెలుసుకోవచ్చా? కాళి. కాళి, గుడ్ మీ. వాట్ ఈస్ సర్ప్రైజ్? ఎవరు నువ్వు? ఎందుకు అడుగుతున్నావు? ఇన్ని ఏళ్ల నుంచి ఈ ఊళ్ళనే ఉంటూ నిన్ను నేను చూడలేదంటే ఆశ్చర్యంగానే ఉంది. నేను ఇల్లు వదిలి ఎక్కువ బయటికి రాను. నేను ఇంట్లోనే ఉండను. అవును, నువ్వెవరు? నువ్వు మీ అమ్మ పోలిక? నేను కూడా మా అమ్మ పోలికే అని మా డాడీ మాటి మాటికే అంటుంటారు. కానీ మా డాడీ నాలా ఉండరు. అవును, నువ్వెక్కడుంటున్నావు చెప్పు. ఏ, మా అమ్మ దగ్గరకు నిన్ను తీసుకువెళ్ళి ఒక గమ్మత్తు చేసి ఆవిడ్ని ఆశ్చర్యంలో ముంచేస్తాను. అడ్రస్, అడ్రస్. అది నీకు అనవసరం. అదంతే. అమ్మో, నాకంటే నీకు పొగరు ఎక్కువగా ఉందే. వస్తా. నేను చెప్పేది దయచేసి వింటారా? మా నాన్న మాట విని ఎవరిని బలి తీసుకోవద్దు. దాని మూలంగా మీ యొక్క అనాథ అయిపోతుంది. ఆవిడ అనుభవించింది చాలు. మీరైనా ఆవిడ్ని సంతోషపెట్టండి. కుదిరితే మీరు చదువుకున్న పిల్లనే పెళ్లి చేసుకోండి. మీ పిల్లల్ని చూసుకుంటూ మీ అక్కయ్య సంతోషంగా ఉంటుంది. ఏమంటారు? నేను చెప్పాను, తర్వాత మీ ఇష్టం. వస్తాను. టాక్సీ. హాయ్ బేబీ. టాక్సీ కోసమా? కమాన్. ఏ చిట్టి, వినపడలేదా? డ్రాప్ చేస్తాను అన్నానుగా, రా. ఆఫ్టర్ ఆల్ హోటల్లో డ్యాన్స్ చేసే అమ్మాయి నీకింత కోపం? నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళటానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. కమాన్, లిఫ్ట్ ఇస్తానుగా. వస్తావు రావా, నీకు డబ్బుతో అభిషేకం చేస్తాను. ఏమంటావు? క్షమించండి, నేను అలాంటిది. అదంతా నాకు అనవసరం. నువ్వు ఆడతలేవు, నాకు అచ్చాలు. నన్ను కాపాడండి, కాపాడండి. అక్కడి నుంచి నావేమే కాదే. తమడు, నువ్వెవరు? ఇందులో నీ జోక్యం అనవసరం, అది నా భార్య. సార్ సార్, అది నిజం కాదు, నమ్మకండి. సార్ రండి, పోదాం. నడమే. తమ్ముడెవరో చెప్పలేదే. నేనెవరో, వీధిని వెళ్లే వాడిని ఎవనే నడుపు చెప్తాడు.
అంత పెద్ద రౌడీవా నువ్వు? మర్యాదగా మాట్లాడు. రాయ్, నేనెవరు చెప్పు? కోటీశ్వరుడు రాజారావు గారి ముద్దుల కొడుకు. రాజారావు కొడుకు? మీరు చేసిన పాపాలకు ఫలితం మీ పిల్లలు అనుభవిస్తున్నారు. ఇది ఎక్కడికి తేలుతుందో నాకే తెలియడం లేదు. ఇంకా వాడు ఎవరున్నారో తెలుసా సార్? చెప్పమంటారా సార్? చెప్పు. మీ అయ్యగారి వీపును కూడా నేను ఇలాగే సంతకం పెట్టే రోజు ఒక రోజు వస్తుందిరా అన్నాడండి. ఇకేనా ఇకేనా? నీకోసం ఎవరో వచ్చారు. ఎవరది? ఖాళీ. అక్కడ గుళ్ళకెళ్ళి చూడు, వర్క్షాప్ లో అడుగుతావే. ఎక్కడ ఖాళీ? ఏ ఖాళీ? నువ్వు హోటల్లో దెబ్బలాడేవే ఆ పొరుగురు మనిషి, అతను నీ ఫ్రెండ్ అని విన్నాం. ఎక్కడ అతను? ఎవరు మీరు? అది నీకు అనవసరం. మితి పేరుతున్నారు. ఈకే అన్న దగ్గర ఒళ్ళు రిపేర్ చేయించుకోవడానికి వచ్చారా? పార్ట్ పార్ట్లుగా ఊడదీసి ఓవరాయి చేస్తాడు. ఎక్కడ అతను? ఎవరు మీరు? ఒకటోసారి ఖాళీ ఎక్కడ? మీరెవరు? రెండోసారి చెప్తావా లేదా? మీరంతా ఎవరు? మూడోసారి సమాధానం చెప్పరా? గోవింద్ 10లో ఒక నంబర్ చెప్పు. 9. వీడేంటి బెల్లం గుండా నించున్నాడు? అదే కదా. ఏంట్రా హీరో, పెద్ద స్టైల్ గా ఫోన్ కొడుతున్నావు? ఏంటక్క ఇంత ఆలస్యంగా వస్తున్నావు? నువ్వుంటే అసలు ఇలా జరిగేదేనా? ఏంట్రా ఏం జరిగింది? మన గోవిందుని ఎవరో నలుగురు కొట్టి లాక్కుపోయారు. మన జీక కాలి వెనకాలి వెళ్ళారు. ఇప్పుడు చెప్పాక మనం ఏం చేస్తాం? ఇద్దరు వీరులు వెళ్ళారుగా. కొట్టి తీసింది, నేను బాల కొట్టేస్తాను. ఇంకా Thank you.
Thank you.